పెండింగ్ డిఏలను విడుదల చేయాలి. ఎస్టీయు రాష్ట్ర అధ్యక్షుడు జోసెఫ్ సుధీర్ బాబు. రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన 4 విడతల డిఏని తక్షణమే విడుదల చేయాలని ఎస్టీయు రాష్ట్ర అధ్యక్షుడు ఏపీజేఏసీ ప్రధాన కార్యదర్శి సిహెచ్ జోసెఫ్ సుధీర్ బాబు డిమాండ్ చేశారు. స్థానిక ఎస్టీయు కార్యాలయంలో గురువారం ఏరియా కార్యదర్శి వెంకట్రావు అధ్యక్షతన ఎస్టీయు ఏరియా సమావేశం జరిగింది. ముఖ్య అతిథి సుధీర్ బాబు మాట్లాడుతూ ఎన్నికల కోడు సడలించినందున తక్షణమే 2 విడతల డిఏను మంజూరు చేయాలని కోరారు. ఉద్యోగ ఉపాధ్యాయుల హెల్త్ ప్రీమియం పెంపుదల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్లినందున పరిష్కార మార్గాన్ని చూపాలన్నారు. అన్ని హాస్పిటల్స్ లో హెల్త్ కార్డులు అమలయ్యే విధంగా చూడాలన్నారు. ఇతర రాష్ట్రాల్లో హెల్త్ కార్డులు చెల్లుబాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 11వ వేతన సంఘం నివేదికను వెంటనే తెప్పించుకుని సిఫార్సులు అమలు చేయాలని కోరారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ను రూపొందించి పదోన్నతులు కల్పించాలన్నారు. ఉపాధ్యాయులకు జూనియర్ లెక్చరర్గా పదోన్నతులు కల్పించాలన్నారు. విద్యాశాఖలో యాప్ల వినియోగం పెరుగుతుందని వాటిని రద్దు చేసి ఉపాధ్యాయులను బోధనకి పరిమితం చేయాలన్నారు. మున్సిపల్ ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్లోని లోపాలను సరిదిద్దాలని డిమాండ్ చేశారు. ఎయిడెడ్ పాఠశాలల్లో భర్తీలను పూర్తి చేయాలన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ఎస్ రామచంద్రయ్య, రాష్ట్ర అసోసియేటెడ్ అధ్యక్షుడు బెనహర్ బాబు, నాయకులు శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ జమ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.